నీకు సూపర్ గుడ్ న్యూస్ చెప్తానంటూ రోజంతా వెయిట్ చేయించి చివరికి సింపుల్గా ఫ్రాంక్ అంటే ఎంత కోపం వస్తుంది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆదిపురుష్ సినిమా గురించి శ్రీరామనవమికి అప్డేట్ ఇస్తామని చెప్పడంతో చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఫ్యాన్స్ కానీ సింపుల్గా సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ఓ రేంజ్లో ఫ్యాన్స్ హర్ట్ చేశారు మూవీ మేకర్స్ సరే ఆ పోస్టర్ అయినా బాగుందా అంటే అది లేదు రోజు క్యాలెండర్లో చూసే రాముడి ఫోటోకు ప్రభాస్ కృతీసనన్ ముఖాలు మార్ఫింగ్ చేసినట్లుగా ఉంది ఇంకేముంది ఇంతకు ముందు కంటే ఘోరంగా సినిమాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు పోస్టర్లో కృతీసనన్ కాళ్లకు మెట్టేలు లేవు మెడలో తాళి లేదు నుదుటికి సింధూరం లేదు సీత పాత్ర అంటేనే సాంప్రదాయాలకు శాంపిల్ లాంటిది కానీ కృతిలో అవేం కనపడటం లేదు కృతి సీతలా కాదు సీత చెలికత్తెల్లా కూడా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఇక రాముడికి సూర్యుడి బొట్టు ఉండాల్సిన ప్లేస్లో వెంకటేశ్వరుడి మూడు నామాలు ఉన్నాయి లక్ష్మణుడికి ఆంజనేయుడికి గడ్డం ఉంది అంతే ఫ్యాన్స్ కూడా చిర్రెత్తిపోయారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఈ స్టోరీ అంటూ ఓ రేంజ్లో వేసుకుంటున్నారు ప్రొడక్షన్ కంపెనీ గా రిలీజ్ చేసిన పోస్టర్ జూమ్ చేస్తే పిక్సెల్ అవుట్ అవుతోంది ఐదు వందల కోట్లు ఏం చేశారా కనీసం పోస్టర్ కూడా హై క్వాలిటీతో చేయలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆది పురుషు స్టేజర్ వచ్చినప్పుడు కూడా ఇదే రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి రాముణ్ణి మీసాలతో చూసిన అభిమానులు షాక్ అయ్యారు రావణాసురుణ్ణి స్టైలిష్ హెయిర్ కట్లో చూసి మానసికంగా మండిపోయారు ఏం దారుణాలు రా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు దీంతో అప్పుడు కాస్త కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు మూవీ మేకర్స్ కానీ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు ట్రోలింగ్తో లిటరల్గా చంపేశారు ఫ్యాన్స్ను కూల్ చేసేందుకు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి మరోసారి వాళ్ల కోపాన్ని డబ్బులు చేశారు ఈరోజు ఇంట్లో చూసే రాముడి ఫోటోకు మీ పోస్టర్కు ఉన్న తేడా ఏంటని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు ఈ దారుణాన్ని థియేటర్లో చూడటం మా వల్ల కాదు ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు వింత వింత మీమ్స్ క్రియేట్ చేసి ఓం రౌత్ను ఆడుకుంటున్నారు అప్పుడు టీజర్ను శాంపిల్ అని చెప్పిన ఓం రౌత్ ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేసుకుంటారో చూడాలి